సిటీ బయట కాలనీల్లో తిరుగుతుంటే ఎంత ఆహ్లాదంగా హాయిగా ఉంది. బ్యాడ్ మార్నింగ్. కరెక్ట్. అదేంటి సార్? ఫిగర్ కనపడితే గుడ్ మార్నింగ్, లేకపోతే బ్యాడ్ మార్నింగ్. సార్ అక్కడ ఒకసారి చూడండి సార్. మరి ఇప్పుడు ఎటు వెళ్ళాలి? హాఫ్ టర్న్ అంటే అమ్మాయిల దగ్గరికి మనం జాయిన్ అవుతాం. అప్పుడే వెళ్ళిపోతున్నావా? బాయ్. అరే అలా వెళ్ళిపోతుంది ఏంట్రా? ఆ అమ్మాయి కనీసం థ్యాంక్స్ చెప్పకపోగా అలా సీరియస్ అయిపోతుంది ఏంట్రా? ఏమోరా నా గుండు, నా గుండ్రే, నా రుబ్బురోలు, నా పొత్రం. మిక్సీ ఏం కాదు. రే టాటా సఫారీ, నువ్వు అనవసరంగా ఎంటర్ అవ్వు. కొంచెం నాజుగ్గా పిలవచ్చుగా సార్. గుండు మళ్ళి, బొండు మళ్ళి, చెడు మళ్ళి. దురద గుంటా కానీ పిలవనా? నాకెందుకు రండి. పళ్ళు రాలగొడుతుంది అనుకుంటే పల్లీలు ఇస్తోంది. లైన్ క్లియర్ తీసుకోండి. గుడ్ మార్నింగ్ మేడం. మా థియేటర్లోనే కుదరదు, మీకు చెక్కిన సినిమా తీయడం మానించాం.
అరగంట నుంచి వెయిట్ చేస్తున్నాం, కాలేజీకి వెళ్ళి బస్సు ఒక్కటి కూడా రావట్లేదేంట్రా? అవునరా, అందుకే జనం ఆటోలకు అలవాటు పడ్డారు. స్టూడెంట్స్ ఏమో అప్పులు చేసి టూ వీలర్స్ కొనుక్కుని హాయిగా వెళ్తారు. అవునరా, మనకు కూడా ఏ టాటా లాంటి వాడు దొరికితే మనం కూడా టూ వీలర్ కొనుక్కుని వెళ్ళచ్చు. ఏంటో ఈ టాటా బిల్ అని మాట్లాడుకుంటున్నారు? ఈ టాటా సఫారీ నేను ఉన్నాను కదా, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి, చిటికలో తీర్చేస్తాను. ఏంటి మీరు సఫారీ చేసుకొస్తున్నారని మీ అందరం ముద్దుగా టాటా సఫారీ అని పిలుచుకుంటాను, అంత మాత్రాన మీరు టాటా సఫారీ అయిపోతారా ఏంటి? ఏమయ్య గోపి, నేనేదో సరదాగా ఆయన్ని టాటా సఫారీ అని పిలిస్తే మీరు అందరు కలిసి ఆట పట్టిస్తున్నారా? కాదు కాదు, బ్యాడ్ మార్నింగ్. బ్యాడ్ మార్నింగ్? ఒక్క ఫిగర్ కూడా కనపడలేదుగా, అందుకే బ్యాడ్ మార్నింగ్. మాటకి మాట, ఇగో టాటా సఫారీ ఒకసారి అక్కడ నా డార్లింగ్ వెయిట్ చేస్తుంది, నేను అక్కడికి వెళ్ళాలి, నువ్వు వాళ్ళని కాలేజీ తీసుకెళ్ళి మేనేజ్ చేయి. ఏంటి సార్ సీక్రెటా? బాబు విద్యార్థులారా కాలేజీకి బయలుదేరండి, విద్యార్థి మనులను రానివ్వండి, మీ కర్మ నేను బయలుదేరుతున్నాడు. అరే గోపి అటు చూడరా. అరే చూసి ఆనందించటమేనా, వెళ్ళి ఏదైనా మాట్లాడరా బాబు, వెళ్ళు వెళ్ళనా. వెళ్ళమంటారా? వెళ్ళు. ఇవాళనే టైంకి వస్తుందేమో. హలో మిస్, నన్ను గుర్తుపెట్టారండి. చూడండి మిస్, మిమ్మల్ని నేను కాపాడితే కనీసం థ్యాంక్స్ కూడా చెప్పుకుంటే పేరేంటి? మీరు దాని గురించి ఏదోలా ఫీల్ అవుతున్నారు, నేను దాన్ని కామన్ గా తీసుకున్నాను. దాన్ని ఎలాగైతే కామన్ గా తీసుకున్నారో నేను చెప్పేది కూడా విని కామన్ గా తీసుకోండి. సరే చెప్పు. ఐ లవ్ యు. యు అబ్బో భయపడకండి, నేనున్నాను. Thank you.
ఇదేంటి డియర్? డియర్ అని పిలవగానే నా మనసు కరిగిపోయింది. ఇక ఈ పుల్ల ఐస్ క్రీమ్ అంటావా? పొద్దున అనగా నీ కోసం కొని ఎదురు చూసి వెయిట్ చేసి నా మనసు కరిగినట్టే ఈ ఐస్ కరిగిపోయింది. ఒట్టి పుల్ల మాత్రం మిగిలింది. అలాగా రేపు మాత్రం డైరెక్ట్.